మనలో చాలా మందికి నిద్రపోయాక కలలు వస్తూ ఉంటాయి. అయితే డ్రీమ్ సైకాలజీ ప్రకారం మన నిద్రపోయిన సమయంలో చనిపోయిన మన పూర్వీకులు కానీ ఫ్రెండ్స్ కానీ కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. జనరల్ గా మనం పడుకునేటప్పుడు కలలు కంటూ ఉంటాం. ఆ సమయంలో మనం చనిపోయినవని కూడా కలుస్తూ ఉంటాం. అలాగే వారితో మాట్లాడటం కూడా చేస్తాం. అయితే ఈ విధంగా చనిపోయిన వ్యక్తులతో మాట్లాడటం కానీ కలిసినట్లు కానీ కలలో కనిపించడం మంచిదా కాదా అనే ప్రశ్న చాలా మంది మధ్యలో మెదులుతుంది. అయితే దాని గురించి తెలుసుకుందాం. మీ కలలో కానీ చనిపోయిన మీ మదర్ కనిపిస్తే మీ హెల్త్ గురించి జాగ్రత్తలు తీసుకోవాలని అర్థం అంట. ఒకవేళ మీ కలలో చనిపోయిన మీ నాన్నగారు కనిపిస్తే మీకు రాబోయే ప్రాబ్లమ్స్ వలన ఏదైనా కోల్పోయే అవకాశం ఉందని అర్థం. అలాగే మీ శత్రువు నుంచి జాగ్రత్తగా ఉండమని కూడా అర్థం అంట. ఒకవేళ మీ కలలో మీ తమ్ముడు కానీ అన్నయ్య కానీ కనిపిస్తే మీకు ప్రేమకులతో రిలేషన్ పెరగబోతుందని అర్థం అంట. అంతేకాకుండా మీకు బాగా దగ్గరైన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ తెలిసిన వ్యక్తులు కలలో కనిపిస్తే మీరు ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారని అర్థం. అయితే జనరల్ గా మన తెలుగు సాంప్రదాయం ప్రకారం చనిపోయిన వారు కనిపించినప్పుడు ఏదో కీడు జరుగుతుందని మనం అందరం భయపడుతుంటాం. కాబట్టి చనిపోయిన వ్యక్తులు కలలో కనిపిస్తే ఈ విధంగా రిజల్ట్ వస్తుందని డ్రీమ్ సైకాలజీ వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే మీకు మీ కలలో ఎవరు కనిపించారో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.